హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ సింగర్ అండ్ ఆర్జే మాధవ్ వెల్కమ్ టు గానా గ్రేస్ పాటల్లో ఉండే అనేక విషయాలను విశేషాలను అందించే వేదిక ఇది చలో మరి ఈ వీడియోలో ఏఆర్ రెహమాన్ గారి పాట ఒకటి ఉంది ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట అది చాలా ఫేమస్ అనమాట జంటల్ మ్యాన్ మూవీలో జంటల్ మ్యాన్ అంటే నాని గారిది కాదు ఓల్డ్ మ్యాన్ అనమాట శంకర్ గారు తీసారు కదా ఆ జంటల్ మ్యాన్ అర్జున్ గారు నటించారు సో అందులో ఒక పాట ఉంటుంది కొంటే దాన్ని కట్టుకు కొంగు తీసి చుట్టుకు కోటివన్నీ లున్నదానా అందమంతా ఇచ్చుకు అందినంత పుచ్చుకు వాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగుల్లో దాగిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగుల్లో దాగిపోవాలి చీకట్లు కుంటిగాడిని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నీ దానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాళ్ళు కళ్ళ పిల్లదానా ఈ పాట ధర్మావతి అని చెప్పి ఒక రాగం ఒక క్లాసికల్ రాగం అన్నమాట కర్ణాటక సంగీతంలో సో ఆ రాగంలో ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేశారు అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అని చెప్పి ఆ రోజుల్లో ఆయన అందరూ ఎత్తేసారనమాట చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా కథలుగా అంటే అప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇంత అద్భుతంగా చేశారు ఏఆర్ రెహమాన్ గారు అని చెప్పి ఆయన చాలా పొగిడారట అండ్ ఏఆర్ రెహమాన్ గారికి చాలా ఇష్టమైనటువంటి పాట ఇది తమిళ్లో తెలుగులో హిందీలో కూడా ఈ పాట ఉంటుంది చాలా హిట్ అయింది అనమాట ఈ ట్రాక్ అండ్ ధర్మావతి రాగం అంటే ఒక ఒక క్లాసికల్ రాగం యాక్చువల్ అది ఆ రాగంలో చాలా భక్తి పాటలు ఉన్నాయి భక్తి పాటలు భజన్స్ క్లాసికల్సు ఇలా చాలా ఉన్నాయన్నమాట అటువంటి రాగాన్ని తీసుకొని ఆ రాగంలో ఒక మెలోడీ సాంగ్ అంటే ఒక ఒక డ్యూయేట్ ఒక యుగల గీతం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఒక ఎక్స్పెరిమెంట్ మాట అది చాలా హిట్ అయింది ఆ రోజుల్లో అని చెప్తుంటారు ఇప్పటికి కూడా హిట్ నో డౌట్ ఇప్పటికి కూడా ఎవరు గ్రీన్ సాంగ్ కదా హే అందరినీ దోచే దొంగ నే నేలే నా గుండె దోచుకున్న దురసాని అందరినీ దోచే దొంగ నేలే నా గుండే దోచుకున్న దొరసాని వేలే చిన్నారిమైనా చిన్నదానా నిఘాళం వేశానంటే పడితీరాలెవరైనా బంగారం వంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేది కొంటిగాడిని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నీ లున్నదానా అందమంతా ఇచ్చుకు అందినంత పుచ్చుకు వాళ్ళు కళ్ళ పిల్లదానా ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగులు దాగిపోవాలి చీకట్లు ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగులు దాగిపోవాలి చీకట్లు ఎస్పీబి గారు అండ్ జానకమ్మ గారు కలిసి పాడినటువంటి పాట వేడూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఒక మధ్యలో ఒక ఆలాప వస్తుంది అలా అండ్ ఈ పాటలో ఈ పాట మనం చూసాం కదా ఇది ధర్మావతి రాగం అని చెప్పాను ఈ ఇదే రాగంలో ఈ ధర్మావతి రాగంలో ఒక భక్తి పాట ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం शशशलवास नारायण भक्तपारिजाता नारायण शेषशैलवास नारायण सर्वजीववास नारायण सर्वजीववास नारायण സമഗാന ലോല നാരായണ സമഗാന ലോല നാരായണ സത്യസായി രൂപ നാരായണ സത്യസായി രൂപ നാരായണ സത്യസായി രൂപ നാരായണ ഇല്ല ഉണ്ടാ అంటే లిరిక్స్ వేరు భక్తి లిరిక్స్ వేరు ఉంటాయి అండ్ రక్త లిరిక్స్ వేరు ఉంటాయి సో ఇలా అంటే మారతాయి అండ్ పాడే విధానం మారడం వల్ల లిరిక్స్ మారడం వల్ల సో అండ్ కొంచెం టెంపో అది వేరు ఉండడం వల్ల సో ఆ పాట వేరు ఈ పాట వేరు అన్నట్లు మనకు ఉంటుంది కానీ సో ఆ రాగం ఈ రాగం సేమ్ టు సేమ్ మాట డిఫరెన్స్ ఏమీ లేదు ఆ పాట ధర్మావతి రాగంలో ఉంది ఈ పాట కూడా ధర్మావతి రాగంలో ఉంది సరిగా మా నిజా సనిదమా గరే స అలా సో ఇలానే అంటే రాగం ఒకటే అయినా అనేకమైనటువంటి పాటలు ఉంటాయి అనేకమైనటువంటి భావాలు ఉంటాయి అన్నమాట భక్తి భావనలు ఉంటాయి ఇంకా చాలా ఇలా రకరకాల భావాలు మారుతూ ఉంటాయి బట్ మ్యూజిక్లో ఉండే స్పెషాలిటీ అదేనండి మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాలి ఏఆర్ రెహమాన్ గారు చాలా ప్రయోగాలు చేశారండి అలా క్లాసికల్ రాగాలని తీసుకొని అంతవరకు అవి వాటర్ ఎక్కువ పాటలే విన్నటువంటి ఆడియన్స్ని ఆ రాగాల్లో వేరేగా అంటే ఇప్పుడు మామూలు ఒక మెలోడీ ఒక యుగల గీతం ఇలా వినిపిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారన్నమాట అవన్నీ కూడా నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో మీకు నేను చాలా వినిపిస్తాను వినిపించే ప్రయత్నం చేస్తాను అండ్ సో మాధవ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి తెలుగు వన్ రేడియోని ఎవ్రీ మండే టు ఫ్రైడే టూ థర్టీ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం పిఎం వరకు మనం అక్కడ లైవ్ షో చేస్తాం స్వరణీరాజనం మీరు కూడా ఆ షోలో పార్టిసిపేట్ చేయవచ్చు చలో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్ టేక్ కేర్